హస్తయోః అర్ఘ్యం
పాదయోహ పాద్యో ముఖేషు ధారాచమరయం సమర్పయామే సా భోష్టామయ భోష్టాన ఊర్జిత సాధన మహిరణాయ చక్షదే యో పశ్యోద మోరదస్తస్య పాదే దయాన ఉజదీర్వ మాతర శుద్ధోదక స్నానజోర్పయామి స్నానానంతరం శుద్ధ ముఖ్యదాంతమర్పయామి శ్రీగంధాంధారయామి పుష్పై పూరయామి అంతేషాయ నమః సూక్ష్మేషాయ నమః జ్యోతిమేషాయ నమః ఏకనేత్రేషాయ నమః ఏకవృత్తేషాయ నమః త్రిమూర్తేషాయ నమః శ్రీకంఠేషాయ నమః శ్రీకంఠేషాయ నమః సుజ్జ్వలాయ నమః వామదేవాయ నమః ఘోరాయ నమః తత్పురుషాయ నమః ఈశానాయ నమః దుమాఘ్రాపయామి కంపన ప్రాణాయ స్వాణాయ స్వామ్యానాయ స్వాదానాయ స్వాధమానాయ స్వా బ్రహ్మణే స్వా మధ్యే మధ్యే పాణిం సమర్పయామి స్తో ప్రక్షాళయాం బాధో ప్రక్షాళయం ధ్యానమణిం సమర్పయామి తాంబూలార్ధమక్షదాం సమర్పయామి గణపతి ప్రతిష్ట నాగేంద్ర ప్రతిష్ట మీరు చెప్పేమో ఆ విగ్రహం పట్టుకోవాలి మనం చుట్టూ ఒకసారి తిరిగి మళ్ళీ అక్కడ పెట్టాలి అంటే పెద్ద బొమ్మని తిప్పము మనం వినాయకుడు నాగేంద్రుడు తర్వాత ఏమో పోతు రాజస్వామి ఈ మూడు చాలు తర్వాత శ్రీచక్రాలు శ్రీచక్రాలు ఆడవాళ్ళకివ్వండి శ్రీచక్రం పళ్ళని తీసుకురండి యంత్రాలు తీసుకురండి అంటే ఇంకోటి సహాయం తీసుకోమండి వీలైతే మీరు తీసుకోండి శ్రీచక్రం అండి శ్రీచక్రం ఉండండి ఉండండి అంత సెట్ అవ్వండి బరువు నిలబడద్దు అందరు సెట్ అవ్వాలి అందరికి తెలకారణ పట్టు పెట్టేసారు ఇద్దరున్నారు వెనకాల పెట్టిన అందరు కొంచెం రెడీగా వచ్చిన తర్వాత ఏం చేద్దాం అంటే అప్పుడు నేను దగ్గర చెప్పి ఎట్లా వేరే అందరికీ తిలక ధారణ అయిపోయిందా
ముందు దాన్ని తిప్పుకు వచ్చేస్తున్నారా? ఆ తిప్పుకు రాని కొంచెం బెదురుతున్నట్టుంది. చేత్తో పక్కన నుంచో అది మంది నుంచో తానండి. నిమ్మకాయలు పండేస్తాను మోయించుకోవచ్చు. Yeah.
Thank you.
వరుసలు దండ పెట్టుకొస్తాడు, ఏం ఆశ చేయడం లేదు. దండ పెట్టుకున్నాడు ఆయన. నేను చెప్తే గురువు గారు నిర్ణయం చేశాను. మేము నిర్ణయం చేస్తే గురువు గారు నిర్ణయం చేశారు. హృదయ రక్షిత తస్మై దేవాదిబ్రవండ అయం చ బ్రహ్మణస్పతి ధ్రువం దే రాజావరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రష్టాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం అను హవం పరి వాదం పరి క్షమం దుస్వప్నం దురుదిదం దుర్విషద్యోదిశాం యహో అనుహో తంబరి హోతకం శకునే విపశాగుణం భృగస్య శుతమక్షయా తద్విషద్యోదిశాం యహో అనుహో తంబరి హోతకం శకునే విపశాగుణం భృగస్య శుతమక్షయా తద్విషద్యోదిశాం యహో ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే వివాదే త్వాభివర్షత స్వస్తితే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నమశ్య కృత్సలే రుద్రాయ నమో రుద్రాయ చ కృత్సలే గోస్తవది నమస్తే అస్తు మామాయకం శ్రీశిగ దిన శివత్రో నమస్తే అస్తు మామాయకం తే ఉద్గాదేవ జగుణే దామగాది బ్రహ్మపుత్రైవ యువనేజకం తదే పద్దినశ్చగుణే అస్తు ప్రదిన సుమనా భవ దేవీం వాజమజనైంద దేవాస్తాం విశ్వరూపా సుమనోదండి తాన ఉండే నమో బిందునాన దేవద్వారి పరిసర ప్రాంత భక్త ప్రజలందరికీ కూడా మనవి. మన గ్రామంలో వెంకటేశ్వర యుగల నాగేంద్ర స్వామి ద్వారపాలక పోతురాజు స్వామి పరివార దేవతల సమేతంగా మహాలక్ష్మ తల్లి పాంచాంధిక దీక్షతో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లో భాగంగా కార్యక్రమాలతో ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. భక్త ప్రజలందరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదము స్వీకరించి కృపాకటాక్షలక్షణాలకు పాత్రలు కావలసిందిగా మనవి. ప్రతిష్టా మహోత్సవము శైవాగమ భీష్మ శైవాగమ రత్న శైవాగమ శేఖర బిరుదాన్వితులు సువర్ణ కంఠసింహ కంకణ సన్మానితులు సప్త శతాధిక ప్రతిష్టాపనాచార్యులు 700కు పైగా అత్యంత వైభవపేతంగా జరిపించినటువంటి గురువర్యులు బ్రహ్మశ్రీ శ్రీ 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 మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య గారి గురువు గారి ఆధ్వర్యంలో ప్రతిష్టా మహోత్సవం కూడా జరుగుతూ ఉంది.
గంధవేది కుంకవేది మూకుడేది వచ్చాయి రెస్టారెంట్ తెలుసు మనకి ఆయన తమ్ముడు కొంచెం తడి చేసుకోండి అమ్మా దండాన్ని. అబ్బాయి ఒకసారి కీర్తన గణపతి కీర్తన ఒకసారి గణపతి కీర్తన
మీ దగ్గర ఇప్పుడు గణపతి పూజ కోసం మీకు అన్ని కూడా పూజా ద్రవ్యాలు ఇచ్చారు. అందరు కలిపి తాంబూలం అట్లా కొట్టుకోండి. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ మహా సరస్వత్యై నమః. విశిష్ట పరివార దేవత సమేత శ్రీ మహాలక్ష్మమ్మ దేవ్యై నమః. శ్రీ తక్కెళ్ళపాడు గ్రామవాసిని శ్రీ తక్కెళ్ళపాడు గ్రామవాసిని మహాపాప హరీం దేవీ మహాపాప హరీం దేవీ భక్తాభీష్ట ఫలప్రదాం భక్తాభీష్ట ఫలప్రదాం నమామ్యహం నమామ్యహం మహాలక్ష్మీం మహాలక్ష్మీం మహాలక్ష్మీం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వందే విశ్వాధికం శాంతనాథనిధనం శివం సకలం నిష్కళంకం చ శక్తి జ్ఞాన క్రియాత్మకం గురుం పరాపరాన్నత్వా గురవం సక్రమోదితాన్ సదాశివమనందం చ శ్రీకంఠం పునరంబికా అహం విష్ణుం చ ధాతారం సప్తవరాన్ క్రమాద్ శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. మనం పవిత్రంగా మన ఇంట్లో మనం వండుకుంటే అది శుచిగా శుభ్రంగా ఉంటుంది. ఎక్కడో వండుతారు, ఎక్కడో ఏం ఎట్లా వండాడో తెలియదు మనకి. ఎట్లా పవిత్రంగా వండాడో తెలియదు. మన ఇంట్లో అయితే మన వాళ్ళు పవిత్రంగా చక్కగా తలారా స్నానం చేసి చక్కగా ఆవిడ ఏదో వండి పెడుతుంది, మనం చక్కగా తింటాం. అలా పవిత్రంగా తినాలి మనం భోజనం. మనం ఎక్కడో బయటికి వెళ్తాం, మీ దగ్గర గ్లాసులో 2 అక్షంతులు గంధము వేసి నమస్కారం చేసుకోండి. వీరు పేట్ల మీద కూర్చున్న దంపతులు మగవారు మీరు చల్లుకోండి, తర్వాత మీ ధర్మపత్ని మీద చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వాస్తాంగ్రాయ నమః. వక్రదుండాయ నమః. సోర్పవర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందమూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షద పూజాం సమర్పయామి. అపవిత్రులు కూరు వేసి నమస్కారం చేసుకోండి. మీ దగ్గరకు అగరబత్తులు వస్తున్నాయి, 3 సార్లు తిప్పండి స్వామివారికి. మేళం చేయండి, గట్టి మేళం చేయండి. వనస్పత్యుర్భవేదేవానామ్ ప్రతిగృహ్యతామి.
భూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామే. ఓం భూర్భువః స్వః. మీ దగ్గర ఉపరి పళ్ళను పళ్ళలో పెట్టుకోండి సార్. మూడు సార్లు నీరు చల్లండి. ఓం భూర్భువః స్వః. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే. యోయోనః ప్రచోదయాత్. సత్యంతోనే పరిశంజామి. అమృతమస్తు అమృతమస్తమస్తే. నారికేల ప్రాణాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఎంతైనా దక్షిణ ఉంచి స్వామివారి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. పూర్ణం తదస్తు ధ్యాన ధ్యాన ఆవాహనాది ఆవాహనాది షోడశ షోడశ ఉపచార ఉపచార పూజయా చ పూజయా చ భగవాన్ భగవాన్ సర్వాత్మక సర్వాత్మక శ్రీ మహాగణపతి మహాగణాధి దేవత దేవత సుప్రీత సుప్రీత సుప్రసన్న సుప్రసన్న వరద వరద భవతు భవతు. మగవాళ్ళు అక్షంతలు తీసుకోండి. ఆడవాళ్ళ చేతిలో నీళ్లు వేయండి. నీళ్లు కింద వదిలిపెట్టి అక్షంతలు మాత్రమే స్వామివారి దగ్గర వేయండి. మహాగణపతి దేవత సుప్రీతీ శతమానం భవతి సదాయః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. సర్వమేవ తేన సదాత్మానం భవతి సదమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిదిశమేర్ధమాయుః. శతమానం భవతి శతాయ పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సహస్ర పరమాదేవి శతమూల శతాంగురం హరతుమే పాపం దూర్వాదస్వ ప్రణాశనే. జాయమానాేతుర్షదామేత్యగ్రే భారం దేవేభ్యోజంద్రమాదీర్ఘవాయు. శతమానం భవతి సదాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. గణపతి ప్రసాద ఫల సిద్ధిరస్తు. సంతోషం.
శివాచార్య. పవిత్రులమై పుణ్య దంపతులమై ఆ తల్లి యొక్క ప్రతిష్టాపనకు ఉద్యమిద్దాము, దీక్ష తీసుకోబోతున్నాం. మీకు కంకణం కడతాం, ఇప్పుడు వస్త్రాలు ఇస్తాం. ఈ వస్త్రాలు మీరు కంకణం ఈ ఇప్పుడు ఏం చేయాలి, మీరు కొన్ని నియమాలు పాటించాలి. ఈ కంకణం కట్టుకుని ఈ దీక్ష మామూలు పలహారం ఇక్కడ మీ పంతులు గారు ఇచ్చేటువంటి ప్రసాదం ఏవి చేయకూడదు. రెండవది,
రాత్రి పూట మంచాల మీద పడుకోకూడదు, చేపల మీద పడుకోవాలి, పరుపుల మీద పడుకో అట్లా పడుకోవాలి. తర్వాత ఈ కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు పొలిమేర దాటి వెళ్ళరాదు, అంటే నిద్రించరాదు. వెళ్ళరాదంటే గ్రామము పొలిమేర దాటి నిద్రించ, ఈ గ్రామంలోనే నిద్రించాలి. అత్యవసరమైన పని ఉంటే మధ్యాహ్నం పూట ఏదన్నా గుంటూరు అటు వెళ్ళి మళ్ళీ గ్రామానికి రావాలి తప్పితే అక్కడ ఉండకూడదు, ఇంకో గ్రామంలో పోయి నివసించకూడదు. అర్జెంట్ అత్యవసరమైన పని ఉన్నవాళ్ళు ఏదైనా వెళ్ళి పని చూసుకుని, అంటే మీకు ఎడిదిరిగి మీకు 8 నుంచి 12 దాకా మేము వదలం మిమ్మల్ని. సాయంత్రం ఈ 5 రోజులు కూడా ఒక పూట భోజనం చేయాలి. పొద్దున పూట భోజనం చేయండి, రాత్రి పూట ఉపవాసం. ఉపవాసం అంటే ఏం తినమని కాదు, ఏదో పండో ఫలమో టిఫినో ఏదో చేయండి, అది చేయండి. తర్వాత మరి ప్రతిరోజు కూడా మరి వచ్చేటప్పుడు మీరు అంటే మనం వాళ్ళు కొంచెం అంటే ఉండగలిగిన వాళ్ళు మాత్రము అలా ఉంటే ఈ కార్యక్రమం చక్కగా దిగ్విజయవంతంగా స్వామి వారికి పీట్ల మీద కూర్చున్న దంపతులందరూ కూడా స్పృశించి అర్చక స్వామి వారికి దీక్షా వస్త్రాలు ఇస్తూ ఉన్నారు. అమ్మవార్ల దీక్షలు అర్చకస్య హరస్సాక్షాత్ చరూపి సనాతన అని కదిలే చంద్రయ్య గారు ప్రమేర దంపతులు లేచి నిలబడి రండి. చంద్రయ్య గారు అమం వస్త్రాని వీవసావ సాధేయ వరచ్చేత్రాంతవ సర్గాః ఆవాదిరల మండలాని స్వత్రేన మిత్రాః మనాదులేధే. తదుపరి సాధేయ వరచ్చేత్రాంతవ సర్గాః ఆవాదిరల మండలాని స్వత్రేన మిత్రాః మనాదులేధే. 700 పైన ప్రతిష్ఠలకి మానయ్య నాకు సహకరించాడు. తప్పు నేను లేకపోయినా సరే ప్రతిష్ఠ చేయగల సమర్థుడు ఉండాల్సిందే, లేకపోతే భయం అంటుంటా. అది కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు ఉండరు. ఇక్కడ ఇది శైవాగమం ప్రకారము, ఆగమ శాస్త్రం ప్రకారం. అందువల్ల కొంతమంది ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా పిలిపించాం ఇద్దరు బ్రాహ్మణుల్ని. మరి మనకి ఎక్కడెక్కడ మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం పిలిపించుకుంటున్నాం మన యొక్క తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసం. వాళ్ళు కూడా మీరు కూడా అండి. అందరు తీసుకున్నారా? బ్రాహ్మలందరినీ కూడా దంపతులందరి చేత అనిపించండి. గ్రౌండ్ ఇప్పుడు మనం వెంకటేశ్వరరావు గారు మీరు కూడా రండి ఒకసారి. అసలు ప్రధాన కర్తలు వీరికి మరి ఆధ్యాయ స్వసమే విశ్వదస్య సంగతే సాధనమిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే మధు మాగుమలాభ్యః ఫలేది ఫలాని రుద్రాయ మనసి ప్రతిష్ఠితామనోమేవాచ ప్రతిష్ఠితామావిరాగర్మయేధి వేదస్య మానేస్తశ్రుతం మే మా ప్రహసేరాసేనాధీతేన అహోరాత్రాం సందదాం వదిష్యామి
సత్యం వదిష్యామి తన్మామోద భక్తారమోదవద మామోద వక్తారమోద వక్తారం ఓం శాంతి 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 ఓం దేవీ హేకాద్య ఆసీద శైవ జగదండమ సృజత కామకలేది విజ్ఞాయతే శృంగారకలేది విజ్ఞాయతే తస్యాయేవ బ్రహ్మ అది జనదు విష్ణురది జనదు రుద్రో అది జనదు భోగ్యమది జనదు సర్వం శాక్తమది జనదు సర్వమది జనదు అన్నశక్తి శైషా సాంభవి విద్య కాది విద్యేది వా హాది విద్యేది వా సాది విద్యేది వా రహస్య మామాంగాది ప్రతిష్ట ప్రజ్ఞానం బ్రహ్మేది వా అహం బ్రహ్మైవాహమస్మీతి వా భావ్యతే తత్వమసీత్యేవ సంభాష్యతే అయం ఆత్మా బ్రహ్మేది వా బ్రహ్మైవాహమస్మీతి వా యోహమస్మీతి వా సోహమస్మీతి వా యోసౌ సోహమస్మీతి వా భావ్యతే శైషా షోడశ స్త్రీ విద్యా పంచదశాక్షరి శ్రీ మహాత్రిపుర సుందరి బాలాంబికేది వా భగలేది వా మాతంగీతి స్వయంవర కళ్యాణీతి భువనేశ్వరి చాముండేతి చండీతి వారాహీ తిరస్కరణి రాజమాతంగీతి వా సుఖశ్యామలేది వా అశ్వారూఢేది వా ప్రత్యంగిరా ధూమావతి సావిత్రి గాయత్రి సరస్వతి బ్రహ్మానంద కలేతి అతో అక్షరే పరమే వ్యోమన్యస్మిన్ దేవ అది విశ్వే నిషేదు యస్తన్మ వేద గమృత కరిష్యతి యిత్తద్విదుస్తైమే సమాసత ఇత్యుపనిషదు వాన్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠిత మావిరావిర్మయేధి ఏదస్య మానీస్తస్సుతం మే మా ప్రహసేనాసేనాధీతేన అహోరాత్రాం సందదాం వదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామౌద తద్భక్తారమౌద ఔద మామౌద వక్తారమౌద వక్తారం ఓం శాంతి 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 సహనామవతు సహనో వృణక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధే తమస్తు మామద్విషావహై ఓం శాంతి 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 ఓం ఆత్మానవఖండ మండలాకారమావృత్య సకల బ్రహ్మాండ మండలం స్వప్రకాశమయం భావయేత్ నిరోధిని వ్యాపిని సమని ఉన్మని మనోన్మని మహాబిందుధేయాని షోడశ స్థానాని కులాకులయోర్మధ్యే ఆధారాద్యున్మన్యంతం పరస్పర సంపుటే భూతాని త్రింశత్ పంకజాని తదశ్చాధ్వశ్చోర్ధ్వశ్చ రక్తశ్వేతశ్చ సహస్రదల సంయుతం పంకజద్వయం భావయేత్ అకులం శివ ఇత్యుక్తం కులం శక్తి రుదీరితం కులాకులానుసంధానం కౌలమిత్య విధీయతే శ్రీ విద్యా పరిపూర్ణమే రుచికరే బిందో త్రికోణస్థితే వాన్మే శేష మహేష భూతచరణే ముందే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామ కాంక్ష్యాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే ఓం గురః పరమ కారణ భూతా శక్తిః తేన వరంధరోపో దేహ నవశక్తిమయం శ్రీచక్రం వారాహే పితృరూపే గురుకుల్లావలే దేవతా మాతా పురుషాభ్యాసాయ నవరసా శ్రద్ధసవః జ్ఞానమజ్ఞర్జ్ఞేయం భవిః జ్ఞాతా హోతా జ్ఞానజ్ఞాతృజ్ఞేయ నామభేద భావనం శ్రీచక్రభూజను నిహిత సహిత శృంగారాదయో నవరస అనిమాదయః బ్రహ్మాద్యష్టశక్తయః ఆధారాజనవకం ముద్రాశక్తయః పృథివ్యావస్తేజో వాయురాకాశాత్ శ్రోత్రక్షుజిక్వాఘ్రాణవాక్వాని పాదవాయోపస్థమన వికారాకర జఠరోది భక్తులకు మనవి మన దంపతులు అందరూ కూడా
దంపతులు అందరూ కూడా అన్ని విగ్రహాలకి అభిషేకం చేయండి. చేయండి, మిగతా భక్తులకు రేపు అవకాశం ఇస్తాం. రేపు మిగతా నిదానంగా జాగ్రత్తగా చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా చేయండి. గ్రామస్తులకు విజ్ఞప్తి, మనం ఈ రోజున మరి అంకురారోపణ అనే కార్యక్రమం ఉంటుంది. ఎవరోను సంరక్షించి జాగ్రత్తగా దానిని అగ్నికి మనం యజ్ఞానికి ఉపయోగించడం జరుగుతుంది. కనుక ఆ అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి అగ్నిమథన కార్యక్రమాన్ని అందరూ కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాం. గ్రామమునకు 9 పోగుల దారము కట్టాలి. ఆ దారానికి ఒక మంచి నీరు పోయాలి. దానిలో మీరేమి ఏం కలపాలి అంటే కొంచెము శాస్త్రం కోసం కొద్దిగా గంధము. గ్రామస్తులు గమనించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అదే పని చేయాలి. చిన్నపిల్లలు అండి, నేను చెప్పినప్పుడు మాత్రమే అమ్మవారికి నీరు పోయాల్సి ఉంటుంది. అంటే ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళ చేత కుంకుమార్చన ఉంటుందండి. కుంకుమార్చన